తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశంతో రకరకాల సమస్యలపై నిరసనలు తెలియచేస్తూ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలపరచడానికి రేవంత్ ప్రయత్నిస్తున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల రగడా అనేది కొనసాగుతోంది. రైతులు కూడా కళ్లాల వద్ద నెలల కొద్దీ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనుగోలు రగడతో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మౌనం వహిస్తోంది. రాష్ట్రంలో ఇంతగా ఈ సమస్య హాట్ టాపిక్గా మారిన పరిస్థితుల్లో ఈ సమస్యకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రానున్న రోజుల్లో కేసీఆర్కు ఇది రాజకీయంగా చాలా పెద్ద అవకాశంగా మారుతుంది. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నిరసనలపై స్పందిస్తే టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య అవగాహన ఒప్పందం ఉందని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. రైతుల సమస్యలపై కాంగ్రెస్కు పెద్దగా పట్టింపు లేదని, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే రైతుల గురించి ఆలోచించగలిగే సత్తా ఉన్న పార్టీ అని, ఇక రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం 100కు 100% ఉంది. అయితే బీజేపీ కూడా టీఆర్ఎస్ తీసుకెళ్లే అభిప్రాయాన్ని ఖండించగలిగే అవకాశం ఉన్నా ఎంతవరకు బీజేపీ అభిప్రాయాన్ని ప్రజలు అంగీకరిస్తారనేది చూడాల్సి ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రకమైన నిరసనలు టీఆర్ఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధానమైన పోటీదారు బీజేపీ కాబట్టి ఇప్పట్నుంచే బీజేపీపై బలమైన వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది.